కూడా ఆధిక్యంలో లేని పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఇటు ఈటల రాజేందరే ఇక్కడ మల్కాజ్గిరి ఆధిక్యంలో ఉన్నారు. దాంతోపాటుగా దాదాపుగా ఒకసారి మనం అన్ని స్థానాలను చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా 8 స్థానాలకు పైచిలుకు కూడా ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎంత అంటే ఓట్ షేరింగ్ ఎంత పడ్డది ఏం కథ అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మాత్రం తమ స్థానాలను పూర్తిగా కూడా తమ తమ ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తిగా కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంశాలు కూడా కనబడుతున్న తరుణం అయితే చూడొచ్చు. సో ఫైనల్గా ఏం లేదు ఇక్కడ రిజల్ట్స్ మాత్రం కారుకు సంబంధించి ఎక్కడ కూడా ఖాతా తెరవలో 3 స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ బీజేపీ తమ స్థానాలను పూర్తి స్థాయిలో కూడా నువ్వా నేనా అన్నట్లుగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇక పతంగికి సంబంధించి తన స్థానాన్ని తానైతే కాపాడుకున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17/17 స్థానాలలో బీజేపీ 8 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు, ఒక్క స్థానంలో ఎంఐఎం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 150 పైచిలుకు సీట్లతోనే దాదాపుగా అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశానికి సంబంధించి జనసేన, ఇటు మరోవైపు ఇక్కడ భారత జనతా పార్టీకి సంబంధించి 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారాన్ని పంచుకోబోతున్నాయనేది అర్థమైపోతుంది. ఇక పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా మరొకసారి మోడీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనసాగుతుంది. సో మొత్తానికి అన్ని చోట్ల కూడా ప్రస్తుతమైతే ఇంకా రిజల్ట్స్ ప్రోగ్రామ్ కొనసాగుతుంది కాబట్టి ఫైనల్గా మాత్రం అన్నీ కూడా లీల్లోనే కొనసాగుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఆదిలాబాద్కు సంబంధించి గడ్డం నగేష్కు సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచే లీల్లో కొనసాగుతున్నారు అనే విషయం అయితే తెలుసు. సో మొత్తానికి లీల్లోనే ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దాంతోపాటు భువనగిరి కూడా దాదా కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు చేవెళ్ళ బీజేపీ, దాంతోపాటు ఇక హైదరాబాద్కు సంబంధించి ఎంఐఎం, కరీంనగర్కి సంబంధించి బండి సంజయ్, ఇక దాంతోపాటు ఖమ్మానికి సంబంధించి రఘురామ్ రెడ్డి, ఇక మహబూబాబాద్కు సంబంధించి పోలిక బలరామ్కు సంబంధించి ఇక డీకే అర్ణ మహబూబ్ నగర్, ఇక మల్కాజ్గిరి ఈటల రాజేందర్, మెదక్కు సంబంధించి రఘునందన్ రావు, ఇక నాగర్కర్నూలు డాక్టర్ మల్లు రవి, ఇక నల్గొండకు సంబంధించిన రఘువీర్, ఇక నిజామాబాద్కు సంబంధించిన ధర్మపురి అరవింద్, ఇక పెద్దపల్లికి సంబంధించి వంశీకృష్ణ, ఇక దాంతోపాటు సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి, ఇక వరంగల్కి సంబంధించిన కడియం కావ్య, ఇక జైరాబాద్కు సంబంధించి సురేష్ కుమార్, వీళ్ళందరూ కూడా గెలుపొందే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కొనసాగుతున్నాయి. సమీప అభ్యర్థులుగా మాత్రం ఎక్కువ స్థానాలలో మాత్రం బీజేపీ కొనసాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ మాత్రమే కొనసాగుతుంది. సో ఫైనల్గా ఈ స్థానాలకు సంబంధించి అయితే 8/8 స్థానాలలో అయితే వాళ్ళు గెలిచే అవకాశాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది అప్డేట్ అయితే క్షణం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక ఫైనల్గా కూడా మీరు చూడాల్సిన అంశం ఒకటే, ఒక మొత్తానికి ఇక్కడ రిజల్ట్స్ డేలో కారు మరొకసారి భారతీయ పోటీ అయితే ఇచ్చింది. పోటీ ఇచ్చినప్పటికీ